చందమామ కథ మూడు బొమ్మలు అనగా అనగా ఒక రాజకుమారుడు ఆ రాజకుమారుడికి వయసు వచ్చాక ప్రపంచం అంతా తిరిగి వింతలు విశేషాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగింది దేశాటన్ మీద వెళ్తున్నాడు అలా వెళ్తూ ఉండగా ఒక ఊరు వచ్చింది ఆ ఊరిలో ఆ రాజకుమారుడు చూసిన వింత ఏమిటంటే ఏ చెట్టును చూసినా ఏ గోడను చూసినా ఏ మేడను చూసినా మూడు బొమ్మలు కనిపించాయి మొదటి చిత్రపటం ఒక అందమైన ఆడపిల్ల బొమ్మ రెండో దాంట్లో ఆ అమ్మాయి ఒక మగవాడితో పరిగెడుతూ ఉంటుంది మూడో చిత్రపటాన్ని రెండు భాగాలు చేశారు పై భాగంలో వెనకటి బొమ్మలో పరిగెత్తుతున్న మగవాడికి ఉరి వేస్తూ ఉంటారు కింది భాగంలో అతనికే ఆ అమ్మాయి పూలమాల వేస్తూ ఉంటుంది కొత్తగా వచ్చిన రాజకుమారుడికి ఈ బొమ్మలేమిటో అర్థం కాలేదు ఆ రాత్రికి ఆ ఊళ్ళోని పేదరాశి పెద్ద ఇంట్లో బస ఏర్పాటు చేసుకున్నాడు రాజకుమారుడు పేదరాజు పెద్దమ్మ ఏ ఊరు ఏమిటి మొదలైన ప్రశ్నలన్నీ వేశాక రాజకుమారుడు తను చూసిన వింతని చెప్పి ఏమిటవ్వా ఈ విశేషం అని అడిగాడు అదే నాయనా అని ఇలా చెప్పడం మొదలెట్టింది పెద్దమ్మ ఈ ఊరి రాజుగారికి ఓ కూతురుంది ఆమె రంభని మించిన అందగత్తే ఆమెకి రాజుగారు చిన్ననాటి నుంచి కత్తిసాము వేట మొదలైనవన్నీ నేర్పారు ఆమెకి పెళ్ళంటే ఇష్టం లేదు కానీ రాజుగారి మనసు కష్టపడుతుందేమోనని పెళ్లి చేసుకుంటానంది ఎవరినంటే తనను పరుగు పందెంలో ఓడించిన వాళ్ళని ఇప్పటికీ అనేక మంది ఆమెను పెళ్లి చేసుకుందామని వచ్చారు కానీ అదేమి మహత్యమో కానీ ఆమెను ఎవరూ ఓడించలేకపోయారు పందెంలో ఆమె ఒక షరతు కూడా పెట్టింది అదేమిటంటే పందెంలో ఓడిపోయిన వారికి ఉరిశిక్ష గెలిస్తే ఆమెను పెళ్ళాడవచ్చు ఇప్పటికి నీకు తెలిసిందనుకుంటాను ఆ మూడు బొమ్మల అర్థం మొదటి బొమ్మ రాజకుమార్తె రెండో బొమ్మలో ఆమెతో పరుగు పందెంలో పాల్గొనడం మూడో దానిలో పై భాగంలో ఓడిపోతే ఉరిశిక్ష క్రింది భాగంలో పందెంలో ఆమెను గెలిస్తే ఆమెను పెళ్లి చేసుకుంటారని పేదరాజ్ పెద్దం ఇలా చెప్పేసరికి రాజకుమారుడికి మనసు మనసులో లేదు అతను ఏమైనా సరే ఆ రాజకుమార్తెను పెళ్లి చేసుకుని తీరాల్సిందేనని నిశ్చయించుకున్నాడు మరి ఆమెను ఎలా పెళ్లి చేసుకోవాలో ఏమో తోచక అలా షికారుకు బయలుదేరాడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ రాజకుమారుడు తనకు తెలియకుండానే ఒక అడవిలోనికి ప్రవేశించాడు తలెత్తి చూసేసరికి చుట్టూ అడవి కొంచెం దూరంలో కొన్ని పక్షులు పాపం వలలో చిక్కుకునున్నాయి బోయవాడు ఎక్కడికి వెళ్ళాడో మరి ఆ చుట్టుపక్కల లేడు రాజకుమారుడు గబగబా వెళ్ళి వాటిని విడిపించి తన దారిని తను తిరిగి వస్తుంటే ఓ రాజకుమారా అన్నాయి పక్షులు మానస్వరంతో ఆశ్చర్యపోయి వెనుదిరిగి చూశాడు రాజకుమారుడు నీవు మాకు చేసిన ఉపకారాన్ని మేము ఎన్నటికీ మరము ప్రత్యుపకారం చేద్దామంటే ప్రస్తుతం మా దగ్గర ఏమీ కానుకలు లేవు మా రాజుగారి దగ్గరికి రా బహుమానం ఇప్పిస్తాం అన్నాయి పక్షులు యువరాజు పక్షులకున్న ప్రత్యుపకార బుద్ధికి సంతోషించి పక్షుల వెంట పక్షిరాజు దగ్గరికి వెళ్ళాడు మంత్రి సామంతులంతా పరివేష్టించి ఉండగా దర్బారు తీర్చు కూర్చున్నాడు పక్షి సామ్రాట్ పక్షులన్నీ రాజకుమారుడు గురించి ఎంతో ఎంతో గొప్పగా చెప్పగా విని సంతోషించి పక్షిరాజు ఏం వరం కావాలో కోరుకోమని రాజకుమారుడిని అడిగాడు రాజకుమారుడు తల వంచుకుని ఆలోచించాడు అలా ఆలోచించగా ఆలోచించగా అతని బుర్రకి తళ్ళుక్కు తట్టింది రాజకుమార్తో ఆలోచన వెంటనే రాజకుమారుడు ఓ పక్షిరాజా నాకు పెద్ద కోరికలేమీ లేవు కానీ ఒక్కటి మాత్రం ఉంది అది తమరు తీర్చాలి మహాప్రభు ఇక్కడికి పది మైళ్ళ దూరంలో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు కూతుర్ని నేను పెళ్లి చేసుకోదలిచాను కానీ ఒక అడ్డంకి మాత్రం ఉంది ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఆమెని పరుగు పందెంలో ఓడించాలట ఇంతవరకు ఆమెని ఎవ్వరూ ఓడించలేకపోయారు ఆమెను ఓడించే ఉపాయం చెప్పండి మహారాజా అని అడిగాడు పక్షిరాజు కాసేపు ఆలోచించి రెక్కలను విదిలించి రాజకుమారా అసాధ్యమైన కోరికే కోరావు కానీ ఏం చేస్తాం మీ మానవుల్లాగా ఆడి తప్పే రకం కాదోయ్య మేము ఆమెను పందెంలో ఓడించాలంటే ఒక్కటే మార్గం ఉంది సప్త మహాసముద్రాలు దాటాక ఒక దీవి కానవస్తుంది ఆ దీవి నడి మధ్యలో ఒక కొలను ఉంది ఆ కొలను అట్టడుగున పాతాడలోకానికి సొరంగం ఉంది ఆ సొరంగం గుండా వెళ్తే ఒక మహాభయంకరమైన చోట రెండు చెప్పులు వేళ్ళాడగట్టు ఉంటాయి వాటిని తొడుక్కుని పరిగెడితే ఆమెని ఓడించగలవు అన్నాడు అంత కష్టమైన పనిని నేనెలా చేయగలను స్వామి ఆ పని కూడా తమరే చేసి పెట్టాలి అని జాలిగా ప్రార్థించాడు యువరాజు పక్షిరాజుకు దయ కలిగి అయితే మా సేనాధిపతిని పంపిస్తాం ఆ దీవిలో నిన్ను దింపి చక్కగా తిరిగి వస్తాడు మా సేనాధిపతికి ఇక్కడ చాలా పని ఉంటుంది అందుచేత నిన్ను తిరిగి తీసుకురావడానికి మాత్రం వీల్లేదు అని చెప్పాడు దింపండి అదే పదివేలు అన్నాడు యువరాజు రాజకుమారుడు పక్షుల సేనాధిపతి మీదకి ఎక్కి కూర్చున్నాడు రై రయ్యమంటూ ఆకాశంలోకి ఇట్టే ఎగిరిపోయి విమానం కన్నా తొందరగా ప్రయాణం సాగించాడు సేనాధిపతి కన్ను మూసి కన్ను తెరిచే లోపల సప్త సముద్రాలు దాటి ద్వీపంలో దిగారు సేనాధిపతి యువరాజు సేనాధిపతి తిరిగి వెళ్ళిపోయాడు యువరాజు ఆ దీవంతా కలయి వెదిగాడు ఒక రాక్షస స్త్రీ కనిపించింది ఆమె అవి ఇవి మాట్లాడి తనను పెళ్లి చేసుకోమని యువరాజును బలవంత పెట్టింది యువరాజు తను వచ్చిన పని చెప్పి ఆ పని పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు ఆమె యువరాజుకి ఒక పసరి ఇచ్చి ఇది శరీరానికి రాసుకుంటే నీటిలో ఏమీ అపాయం ఉండదని కళ్ళు మూసుకున్నా సర్వము కనిపిస్తుందని చెప్పింది అలాగే పసరు రాసుకుని కొలంలోనికి దూకి అట్టడుగునకు పోయి చూస్తే సొరంగల్లాంటిదోటకు కనిపించింది దానికి తలుపు ఒకటి అడ్డం ఉంది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ అటు ఇటు పచారలు కొడుతుంటే దాని అంతటా అదే తలుపు తెరుచుకుంది ఎలాగా తిరిగి చూస్తే అతని కాలి కింద కలోవకాడ వంగి ఉంది కాలు ఎత్తితే కలువకాడ లేచింది తలుపు మూసుకుంది రహస్యం తెలుసుకుని కలువకాడను వంచి సొరంగం గుండా ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు రాజకుమారుడు దారంతా చీకటిగా ఉంది అలాగే తడువుకుంటూ పోగా పోగా అకస్మాత్తుగా వెలుతురు వచ్చింది ఎదురుగా వాకిలి పక్కగా ఒక ముసలి రాక్షసుడు పాటలు పడుతున్నాడు వాడు నిద్రపోతూనే మీసాలు దువ్వుకుంటున్నాడు కొండవిడి చాంతాడులా ఉన్నాయి వాడి మీసాలు వాడి పేరు మీసాల రాక్షసుడు రాజకుమారుడు మెల్లిగా వాడి దగ్గరికి వెళ్ళాడు మీసాలు దువ్వితే వాడికి బాగా నిద్రపడుతుందని గ్రహించి మెల్లగా మెత్తగా దువ్వాడు వాడు మీసాలని లోపలికి నెమ్మదిగా వెళ్ళాడు అలా వెళ్ళగా వెళ్ళగా ఒక గుహ అడ్డొచ్చింది అక్కడ ఒక రాక్షసుడు మెల్లిగా అటు ఇటు తిరుగుతున్నాడు ఆ గుహ చాలా భయంకరంగా ఉంది చేతిలో కత్తి పట్టుకుని నిద్రపోతూనే కాపలా కాస్తున్నాడు ఆ రాక్షసుడు వాడి పేరు బండనిద్ర రాక్షసుడు ఆ గుహ మధ్యలో రెండు చెప్పులు పక్షిరాజు చెప్పినట్లుగానే వేళ్ళ నడిచి వెళదామంటే కింద నేల మీద బుసలు కొడుతూ పాములు పాకుతున్నాయి తేళ్ళు మండ్రగబ్బలు తిరుగుతున్నాయి రాక్షసుడిని అయితే కరవవు కానీ రాజకుమారుని కరుస్తాయి కావి అనిచేత ఏం చేద్దామా అని ఆలోచించి ఒక గూడెక్కి రాక్షసుడు అక్కడికి వచ్చినప్పుడు వాడి భుజాల మీదకి ఎక్కి కూర్చున్నాడు వాడికి మెలుకు వస్తే వెంటనే తల తగ్గొట్టాలని కత్తి సిద్ధం చేసుకున్నాడు కానీ వాడు బండ నిద్ర రాక్షసుడాయే వాడికి మెలుకు వేరాలేదు సరిగ్గా గుహ మధ్యకి వచ్చేసరికి రాజకుమారుడు చెప్పులను అందుకున్నాడు మళ్ళీ గూటి దగ్గరికి రాక్షసుడు వచ్చినప్పుడు గూట్లోకి దూకాడు రాజకుమారుడు ఆ చెప్పులు తీసుకుని మళ్ళా తిరిగి వస్తుండగా దారిలో ఒక రాక్షసుడు సారాయి తాగుతూ కూర్చున్నాడు అప్పటికే వాడికి బాగా మత్తెక్కి ఉంది వాడి పేరేమిటో తెలుసా సారాయి రాక్షసుడు వాడు రాకుమారుడిని అడ్డగించాడు అప్పుడు రాకుమారుడు వాడికి ఆకబుర్లు ఇకబుర్లు చెప్పి వాడి చేత ఇంకా సారా తాగించాడు ఎవర్రా అబ్బాయి చాలా మంచి పిల్లాళ్ళలాగే ఉన్నావే అన్నాడు రాక్షసుడు నేనే మామ నీ అల్లుణ్ణి నా పేరు సారాయి అన్నాడు రాకుమారుడు ఎక్కడుంటున్నావురా నువ్వు అని అడిగాడు రాక్షసుడు సారాయి రాజ్యంలో సారాయిపురంలో సారాయి ఇంట్లో ఉంటున్నాను ఉంటున్నానమామా మా ఇంట్లో సారాయి చాలా ఉంది మావయ్య వస్తావా తీసుకెళ్తాను కానీ అని టోకరా వేశాడు రాకుమారుడు వస్తానురా ఇక్కడ సారాయి కోసం మొహం వాచిపోయి ఉన్నాను మీ సారాయిపురానికి వస్తే మీ ఇంట్లో ఉండే సారాయి బావిలోనే కాపురం ఉంటాను నేను ఇలా అని రాక్షసుడు బయలుదేరాడు ఇలా టోకరా వేసి సారాయి రాక్షసుడు భుజాల మీదకి ఎక్కి కూర్చున్నాడు రాకుమారుడు రాకుమారుడు దారి చూపిస్తూ ఉంటే సప్త సముద్రాలు దాటి రాక్షసుడు రాజకుమారితో ఊళ్ళో కాలు పెట్టాడు అప్పుడు రాజకుమారుడు మామా మామ ఇప్పుడైతే అంతా నేను చూస్తారు రాత్రికి రహస్యంగా మా ఇంటికి కాని అందాక ఈ ఇంట్లో దాక్కుని ఉండని చెప్పి ఓ పెంకుటింట్లోకి తీసుకువెళ్ళి పెరట్లో బావి చూపించి ఆ బావిలో తాక్కోమన్నాడు రాక్షసుడు ఆ బావిలో కూర్చుని ఆ నీళ్లే సారాయనుకుని తాగుతూ 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 ఉండిపోయాడు తను తెచ్చిన ఈ వింత చెప్పులు తొడుక్కుని రాజకుమార్తెను పందెంలో ఓడించాడు రాజకుమారుడు అప్పుడు రాజకుమార్తె విధి లేక రాకుమారుడిని వెళ్ళాడింది రాజకుమారుడు వెంటనే ఏం చేశాడంటే పూర్వం ఎక్కడ పడితే అక్కడ కట్టబడిన ఈ మూడు బొమ్మలు తీసేసి రాజకుమారుడికి రాజకుమార్తె పూలమాలలు వేస్తున్నట్టుగా ఉన్న చిత్రపటాలను ఒక్కటే ఉంచి రాజ్యం అంతటా కట్టించాడు కథ కంచికి ఇంటికి